ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మనం ఎవరమైనా సరే ఏవైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టాము అంటే ఒక పని అనుకున్నాము అంటే అది విజయవంతంగా పూర్తవ్వాలి అని కోరుకుంటాము అలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అలా అవ్వాలి అని అంటే ముఖ్యంగా అన్నమాట మనం చేయవలసింది అన్నప్పుడు యదార్థంగా మొట్టమొదటిగా గణపతిని ప్రార్థిస్తాము గణపతిని ప్రార్థించిన తర్వాత ఆ తర్వాత చేయవలసింది ఆదివారం నాడు సూర్య భగవానుని ఆరాధించాలి యదార్థంగా ఆదివారం నాడు సూర్య భగవానుని తప్పనిసరిగా ఆరాధించాలి సూర్యుడు చక్కగా అన్నమాట అప్పుడప్పుడు ఉదయిస్తున్న సమయంలో అన్నమాట సూర్య భగవానుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అలా తూర్పు తిరిగి అన్నమాట మనం ఏదైనా ఒక్క శ్లోకం అనేది చదువుకోండి ఏది మాకు రాదు అంటే కనీసం ఓం సూర్యాయ నమః అనండి కానీ ఒక చిన్న లైన్ ఉంటుంది నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్రహం ప్రణతోస్మి దివాకరం అని చెప్పి దివాకరుడు అంటే సూర్య భగవానుడిని తప్పనిసరిగా అన్నమాట ఆదివారం నాడు మాత్రం మీరు చక్కగా ఇలా తూర్పు తిరిగి నమస్కారం చేసుకుని మీరు ఏంటంటే వీలైన వాళ్ళైతే గనక అన్నీ కూడా సూర్య నమస్కారం చేయటం అని ఉంటుంది అది చేస్తారు లేని పక్షంలో రెండు చేతులు జోడించైనా నమస్కారం చేసి కొంచెం ఎప్పుడైనా సరే సూర్య భగవానుడికి నీరు ఇలా అర్ఘ్యం వదలటము అని అంటారు అర్ఘ్యం వదిలి ఆ తర్వాత గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టండి గోధుమ పిండితో చేసినటువంటిది అలా పెట్టడం వలన ఏంటంటే చక్కగా మనం విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టినట్టుగా అలా అన్నమాట సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది అనుకొని ఒక పండుని కూడా అన్నమాట దానిమ్మ పండుని కూడా అక్కడ ఉంచి నమస్కారం చేయండి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ప్రత్యక్ష భగవానుడి యొక్క అనుగ్రహము అనేది తప్పనిసరిగా ఉండాలి అలా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఎప్పుడైనా సరే అన్నమాట అది ఏంటంటే ఎప్పుడు కూడా సూర్య భగవానుడికి అలా చేయటం వలన ఎవరికైనా సరే కంటికి సంబంధించి కూడా అన్నమాట అధిపతి అన్నప్పుడు కంటికి సంబంధించి కూడా అంటే నేత్ర వ్యాధులు అనేవి కూడా రావు వాటికి సంబంధించి కూడా మనం ఏమంటామంటే ఎప్పుడు కూడా సూర్య భగవానుని ఆరాధించాలి అని అంటాము అది కూడా ఏంటి సర్వేంద్రియాణం నయనం ప్రధానం మరి ఆ కంటికి అనేది కూడా మనం అంతగా మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది మన వంతు ధర్మంగా అందులోనూ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ మరి అందరూ కూడా ఈ ఫోన్లు చేతిలో పట్టుకొని టీవీ దగ్గర నుంచి చూసుకుని 24 గంటలు మనం వీటి మీదనే ఉండి దీనివల్ల కూడా కంటి సమస్యలు అనేది ఎక్కువ మందికి వస్తూ ఉన్నాయి మన వంతు ధర్మంగా అన్నమాట మనం ఇలా పాటిస్తూ ఈ దైవానుగ్రహము అనేది కూడా మన ప్రతి వ్యక్తికి కూడా అవసరము ఇలా చేస్తూ ఉంటే యదార్థంగా అసలు మనకు ఏ పనులు అయినా సరే మొదలుపెట్టాము అంటే అందులో ఆటంకాలు అనేవి ఉండవు విజయవంతంగా పూర్తవటము అనేటువంటిది జరుగుతుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి